రమానాథ్ కందాళ గారి నారిగాడి సోది నుంచి నేసెప్పేది సెవియొగ్గి ఎనుకూర రావిసెట్టు కాడికి రావాల్సిన వాళ్ళు నలుగురు వెళ్ళిపోచ్చు కోకున్నారు నాదేను అలీసం గబగబా వెళ్ళి గొంతు సర్దుకొని చెప్పడం మొదలెట్టినాను రావిసెట్టు కాడి రసికులకి దండాలు ఈ మధ్య అనకాపల్లి నుంచి ఇజినారా వెళ్తూ ఉంటే నాకు బస్సు బయలుదేరి పది నిమిషాలు అయిందో లేదోను సాక్ సిక్లెట్ సాక్ సిక్లెట్ జంగ్ జాంగ్ జక్ పాట్ అనిసి గట్టిగా ఏర్పడ్డాది ఇదేటి సెప్పమా అనేసి పక్కన అడిగితే నాంగ్ జర్నీ కదా ఏటి తోచిపోతని పాటలేస్తున్నాడు అంతేనూ అన్నాడు ఇది పాట అని పక్కోడు చెబితే గాని తెలియలేదు మా ఊరి గుడి పూజారి గోరు పక్క వెళ్ళాలంటే అనేసి ప్యాంటు షర్టు తొడిగితే ఆయన గోర్ని గుర్తుపట్టలేకపోయేవారి అలాగే ఉంది ఇప్పుడు నువ్వు మరి పాట అనేసరికి నా అనుభవాలేయరు అప్పుడెప్పుడోను ఏటి గట్టు కాడా తాటి సెట్టు నీడా నల్ల కనుల నాగసురము ఊదేది ఎవరో అని రేడియోలో పోస ఇంట్లో ఎక్కడున్నా సరేను శంగుని వెళ్ళిపోయి రేడియోకి అతుక్కుపోయేవాడిని ఐస్కాంత వైపు సూది వెళ్ళిపోయినట్టు ఆ రేడియోలోకి కానీ దూరిపోతావేట్రా అని కసిరీసేది మా అమ్మ అలాగే ఉండేది అప్పుడైతే ఈ ఒక్క పాటేనేటి అబ్బో ఎన్ని పాటలు అనేసి ఒకటా రెండా ఎన్ని రకాలు వచ్చో ఏ పాట ఎందునో ఎవరు రాసినారో వరుస ఎవరు కట్టినారో అన్నీ ఇలాగా ఇదిగో ఏలి కొసలు ఉండేది ఇన్ఫర్మేషన్ మా అయితేను ఉదయం ఉదయాన్నే ఆకాశవాణి ఇసపట్రం కేంద్రము అని చెప్పి అయ్యేవో మీటర్లు గీటర్లు చెప్పి శుభోదయం అనేసరికల్లా దిగ్గును నెగిసిపోయేవాడు మళ్ళా రేత్రి ఈ రోజుకి పెసారాలు ఇంతటితో సమాప్తము అని చెప్తే గానీ తొంగునేవాడు కాదు ఆడి ఎర్రి ఆనందంగానే ఉండేది నచ్చాలే గాని ఎర్రెటి పిచ్చేటి ఎవరిదైతేనేటి అన్నీ ఇష్టమేను నచ్చకపోతే మాత్రం కన్నమ్మే పర్వన్న పెట్టినా కషాయనగా ఉంటుంది అదల ఉంచిస్తే మా ఇసపట్నం రేడియో ఓటి ప్రకారం పాటలు అంటే సాంగులు ఎలా రేపు అలాగే అంటున్నారు ముఖ్యంగా రెండు రకాలు ఓటి మధుర గీతాలు రెండోది మామూలు గీతాలు అనేసి మామూలు అయితే ఎలాగైనా ఇనివచ్చు సైకిల్ తుడుచుకుంటూనో బట్టలు తొక్కుంటూనో కిల్లీ కొట్టుకాడో కృష్ణా ఇలాస్ కాడో ఎక్కడైనాను కానీ మధుర గీతాలు కలగవదే అచ్చి వాటికి టైం ఉండాలా ఓ సీను కావాలా మధ్యనాడ ఎండమండిపోయి ఒక్కెట్టిసి సేదర సిదరైపోతూ ఉంటే ఏ కార్మికుల కార్యక్రమం అయితే నీగలం కానీ మధుర గీతాలు వినిలేము రేత్రి తొమ్మిది దాటితే కానీ వాటికి కావాల్సిన సీను కుదరదు అన్నీ గంటసాల గురి పాటలే వచ్చేవి పొరపాటున ఎస్పీ గోడది వచ్చిందంటే మా సత్తిగాడు ఏదో తపోభంగం అయిపోయిన యశవామిత్రుడిలాగా సిరాకు పడిపోయేవాడు ఆడికి ఆ టైం అప్పుడు ఎస్పీ వాడు గొంతి నుండిది కాదు మళ్ళీ ఈడే ఉదయం పూట మాత్రము ఈయన ఏనువ ఈ అహ వాయిన్నావా అనుకుంటూ సైకిల్ మీద తిరిగేవాడు నాకు ఎందుకి పుష్పాంజలితో రోజు మొదలైతే ఆడికి ఆరు కల్లా భక్తిరంజన్తోనే మొదలైపోయేది ఆ రోజు ఏ ఓరమో భక్తిరంజనక కూడా అనుమానం ఉన్నోడికి పుష్పాంజలి అయినగానే అది తీరిపోయి అంత ఖచ్చితమైపోయేది శరణం నీ దివ్య శరణం అని కానీ భానుమతి గనక పుష్పాంజలిలో ఎత్తుకుందంటే ఆ ఏల శనివారం కాదండడానికి ఎవరికి దమ్ముండేది కాదు ఓ ఏల లచ్చవరం ఈ పాటేసినా ఆ ఏలంతాను ఎటో శనివారం నాగే ఉండేది ఒక్కో శనివారం అయితే నీవుండేదా కొండపై అనేసి వచ్చేది అదింటూ సత్తిగౌడు ఓ చిన్న కోడి కొడుక్కునికేసేవాడు అదేట్రా అంటే ఈ పాటలో ఏదో మత్తుమంది ఉందా చుమీ అనేవాడు మంగళవారం అయితే సూపర్ మ్యాన్లో సీ ఆంజనీయం పెసన్నాంజనీయం అని పాట రావాల్సిందేను సూపర్ మ్యాన్ సినిమాలో భక్తి పాటలు కూడా ఉంటాయని నాకు అంతకు ముందు తెలియనే తెలియదు ఆదివారం అయితే ఇహ డౌటే లేదు భక్తి టైంకే నడిపించు నానావా అని అది ఇంటూ నెగుస్తే ఏటో మనసంతా జారిగా అయిపోయేది పుష్పాంజలిలో అయితే దయసుడు యేసు పెబ్బవాని కాని కరుణించు మేతి మాత కానీ ఖాయం ఒక్కోసారి అదేదో ముళ్ళ కిరీటం ఎట్టారు నా కోసం అనేసి ఏడవకండి అని మాటలున్న పాటోటొచ్చిది అది వస్తే కనుక పావుగంట తినేసినట్టే ఇంకే పాటకి సోటు ఉండేది కాదు అవి ఏమీ మంది కాదురా అని మా అమ్మ అన్నా నాకు వినబడేది కాదు మంది కాందే అయింది ఉండేది కాదు పాటలప్పుడైతేను ఇలాగా ఇసపట్నం కేంద్రం వాడు వారం మొత్తం మొత్తం దేవుళ్ళకి మతాలకి పంచేసేవాడు లేకపోతే రక్తగల్లీలను మరి తమాషగా లేటి ముక్కోటి దేవతలు సాయిబుల్ దేవుడు బాబా బాబాగోర్లు మాతాజీలు స్వామీజీలు ఊహరా ఇద్దరా ఉన్నో చూస్తే కనుక ఏడు రోజులేను మరి సస్తాడేటి ఆడు మాత్రం ఇంతకీ ఎండెక్కే కొద్దీ జనానికి భక్తి తగ్గిపోద్దో ఏటో మరి పుష్పాంజలి అయిపోయిన గంటకల్లా చిత్రగీతాలు వెళ్ళిపోయి జనాలంతా ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళడానికి క్యారేజీలు అయ్యి సర్దుకునే టైము రకరకాల పాటలు వేసేవాడు ఆ టైంలో అయితే ఈ నేనాది తీగే నీది అని ఓ పాట వస్తే సత్తిగోడు ఇదేట్రా ఈ ఆ ఏన పట్టుకుని రెండు ముక్కలు చేసి వంతులు వేసుకుని పనిచేసుకున్నట్టు ఈ పంపకాల పాటేట్రా అనివాడు కానీ ఆడ రోజంతా అదే పాట మళ్ళీ కూనరాగా నాగా పాడుకుంటూ పాడుకునేవాడు వదలకుండాను పంపకాల పాటలే కాక కండిషన్ పాటలు కూడా ఉండేవి అలాగైతే ఇలాగ వద్ది అని లాజిక్ చెప్పి కండిషన్ ఎట్టేసినట్టు ఓ పాట వచ్చేది ఆలయ శిఖరం నువ్వైతే ఏదో పత్రం పుష్పం మొదలైన అని ఇదిగో డీకే అనేసి అంతేను మరి ఆడిపోయేసి మరి ఆలయ శిఖరం కనుక అవకపోయిన పక్షంలో తొందరపడిపోయి ఈడెందుకు పత్రాలు పుష్పాలు దానికి ఇచ్చేయడం ఎర్రేటి అందుకు నేను అది అలాగైతే ఈడేలాగ అవుతాడనమాట లేకపోతే నేదు అయ్యి కండిషన్ పాటలు అంటేను అనివాడు సత్తిగాడు ఇకపోతే పర్మిషన్ పాటలు అవి ఏంటంటే నన్ను నిలగుండిపోని ఇలాగ చెయ్యని పోని అనేసి ఏదో పర్మిషన్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్టు ఉంటాయి ఇదేట్రా కాళ్ళ బతిమిలాట అని అనేవాడు సత్తికోడు అనేసి ఆడే నీ నడుము మీద సెయ్యి వేసి నడవని నన్ను నడవని అనేసి బల మీద డప్పు కొట్టుకుంటూ పాడివాడు ఏనేటి మాటల పాటలు అయితే మరీ తమాసగుండి అదేదో సినిమాలో నాగ్గోడు పాట మధ్యలోను ఆ పెట్టి సారదా అలాగా అబీకు నీ డ్యాన్సు నా పాట ఇలా శిలకా గోరింకల్లాగా ఉండాలా అనేసి ఇంకేదో అనేవాడు ఆ డైలాగ్ కోసం అనేసి శవుల్లో ప్యానాలు పెట్టుకుని వినేవాళ్ళం ఏనరా సూరమ్మ కూతురి మొగ్గుడా అయితే మరీను రాజుబాబువాడి ఎగిలినవ్వు కోసం అనేసి సౌండ్ పెంచేసుకొని మరీ వినేవాళ్ళం ఇహ నవ్వుల పాటలు వచ్చేవి పాటల్లో మధ్యలోనో శివర్లోనో లేక మొత్తమునో నవ్వులు ఉండేవి సిరి బల్లే నవ్వు అనేసి మొత్తం నవ్వుల పాట ఒకటి వచ్చేది అది మొదట మొదట బాగానే ఉండేది కానీ శివరి చివరికి సిరాకు వచ్చేది ఇదేట్రా పిచ్చిదైనాగా ఏట్రా ఈ నవ్వు అనేవాడు సత్తికోడు ఇంకో పాట ఉండేది ఎస్పీవాడు నవ్వవే నా అంటే అడి జంట నవ్వనాపియా అనేది ఇలాగా పాడంతా ఆ నవ్వమనేసి అడగడం మనీ ఓడు కాదు అది నవ్వేది కాదు అలాగే అయిపోయింది ఆ ఒక్క నవ్వు కూడా లేకుండగాను ఏడు పాటలైతే ఎలాగో ఉండేవి ఈ నాకు తినేదు అని వచ్చిందంటే ఆ ఏల మంచి ఎండగున్నాను మబ్బులు పట్టేసి ఏదో ముసాబుగా అయిపోయినట్టు ఉండేది సినిమాలు చూసేవాళ్ళం కాదేమో ఈలైనంత ఏడుపుగా సీన్ ఊహించుకునేవాళ్ళం అందుకనే ఒక్కోసారి దుఃఖం తన్నుకొచ్చేది చిరంజీవుల సినిమాలో గంటసారు గారి కనుపాపకరవైనా పాపకరవైన వచ్చేసరికి అమ్మ ఒరే జేబుమాళ్ళ దగ్గరట్టు కూకోండ్రా అనేది పరాశకానికి ఈ పాటైన వెంటనే నవ్వుతూ బతకాలిరా అని వేసి ఇసపట్నవాడు మా ఫీలింగ్స్తో సెడుగుడు అడిగాడు ఇహ మధ్యనాడు పాటలు అంటే సిలోని పాటలే చెప్పుకోవాలి మీనాక్షి పొన్నుదురై ఎలాగుంటుందో అనేసి ఊహించుకుంటే నాకు సరోజిని నాయుడు బొమ్మ గుర్తొచ్చేది అదే సత్యగడితో ఒకసారి సారంటే వాడు పొట్ట చెక్కల ఇలా నవ్వేసి అది ఎలాగుంటే నీకెందుకురా పాడేదది కాదు కదా అన్నాడు అలాగెలాగా వద్ది ఆ వాళ్ళ గొంతులు విన్నాక ఊహించుకోకుండా ఎలాగా నాకు అయ్యేది కాదు శిలోనోడు ఓ పావుగంట గంట పాటలు తర్వాత దేవుడి వాక్యం మళ్ళీ పావుగంట పాటలు వెనకాలే సువార్త ఇలాగే వాడు గంట మొత్తం ఏసుబెబ్బు గురించి అయితే ఎవరు ఎన్రనీసో ఏటో ఆడి టెక్నిక్ ఆడిది ఇంతకీ సిలోన్లో బోలాడి పాటలు వచ్చేవి కానీ సేరానం నీదివే సేరానం లాంటి పాట లాంటివి మాత్రం వచ్చేవి కావు ఆడికి ఐదు నేదు కావాలి ఇవే కాకుండా ఇంకా క్వశ్చన్ ఆన్సర్ పాటలు అన్నా సెల్లి పాటలు నీతి పాటలు బూతు పాటలు ఎక్కిళ్ళ పాటలు యేదాంత పాటలు సినిమా చూస్తే కాని అర్థం కాని పాటలు ఒకటేటి ఓ రోజులో సమస్తకం వచ్చేవి ఏదొచ్చినా మటుకు వినకుండా ఇడిసేవాళ్ళం కాదు దేని నేను అలా ఉండేది అప్పుడైతేనో ఇప్పుడైతే టీవీ వెళ్ళిపోచ్చి పాటలు చూస్తున్నాం కానీ పాటలు అంటే ఎండమేను చూడడం లేదు ఓ అప్పుడు ఎండము సీన్ ఊహించుకోవడము తమాసగా ఉండేది చల్లని ఎన్నెలలో అన్న పాట అవని సలి ఉందిరా వైరామా అన్న పాటవని ఎలాగున్నాను ఏదో కేటగిరీలో పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ సిక్లెట్ పాట మటుకు ఎందులోకి పెట్టుకోవాలనో తెలియలేదు అలాగే అంటే సత్తిగోడు దాందేటుందిరా ఈ సిక్లెట్ పాటలది ఎప్పుడూ ఉంటాయి ఇవన్నీ వినబడే పాటలే కానీ శవ గీసి ఇనుకునే పాటలు కావు అదే ఇటు కేటగిరీ అనేసినాడు అది సోది ఈ సిదివి కాటు పెట్టుకుని ఇలా సీకటవు అవుతుంది కానీ ఇక పోదాం నెగండి